తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం స్ఫూర్తి విస్తృతమవుతున్నది. మొక్కలు నాటడం, సంరక్షించడంపై రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో పూర్తి అవగాహన పెంపొందగా దానిని మరింత విస్తరించేందుకు పలు సంస్థలు, వ్యక్తులు విభిన్న యత్నాలు చేస్తున్నారు. ఎక్కువ మందితో ప్రత్యక్షంగా సంబంధం ఉండే కార్యక్రమాలను ఇందుకు ఉపయోగించుకుంటున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ తాజాగా వినాయక చవితి సందర్భంగా విత్తన గణపతిని రూపొందించగా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పచ్చదనం పెంచేలా సీడ్ ఫ్లాగ్ నినాదం దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పౌరులు ఎక్కువగా జాతీయ పతాకం బ్యాడ్జీని ధరిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, ఇతర కమ్యూనిటీ కేంద్రాల్లో జాతీయ పతాకాలతో కూడిన తోరణాలు కడతారు. ఇప్పుడు విత్తనాలను పొందుపరిచి తయారు చేస్తున్నారు. జాతీయ పతాకానికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగానే ఇవి తయారవుతున్నాయి. సీడ్ ఫ్లాగ్ను డిమాండ్ బాగా పెరగడంతో అమెజాన్, పెప్పా ఇండియా మార్ట్ తదితర ప్రఖ్యాత ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీలు మార్కెటింగ్ చేస్తున్నాయి. సీడ్ ఫ్లాగ్ మందం తక్కువగా ఉండటంతో ఎక్కువగా తులసి విత్తనాలతోనే తయారు చేస్తున్నారు. టమాటా, బంతి పూల మొక్కల విత్తనాలను సైతం వాడుతున్నారు. ఉత్సవం పూర్తయ్యాక తోరణాలు, బ్యాడ్జీలను భూమిపైన వేసే విషయంలో ఉండే అభ్యంతరాలపైన తయారీదారులు స్పష్టత ఇస్తున్నారు. సీడ్ ఫ్లాగ్లను ఎక్కువగా చెట్ల కుండీలు, పాత కుండలు, ఇతర పాత్రల్లోనే వేస్తారని, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని సూచిస్తున్నారు. సీడ్ ఫ్లాగ్లు పెట్టే వాటిలో ఇంటి ఆవరణలో పెంచే మొక్కల విత్తనాలే ఉంటాయని చెప్తున్నారు. సీడ్ ఫ్లాగ్లు కాగితంలోనే తయారవడంతో దీనికి వాడే రంగులు కూడా సహజ సిద్ధమైనవే. పసుపు, ఆకుకూరలు, నేరేడు తదితర పండ్లు, కూరగాయలతో చేసిన సహజ రంగులను ఉపయోగిస్తున్నారు. హరితహారంపై ప్రజల్లో పెరిగిన అవగాహనతో ఇప్పుడు ఎక్కువ మంది ఇలాంటి వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందరికీ నమస్కారం, నేను మీ సవారీ నందు. సో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు NTN News.